నమస్తే, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా ఎన్టీఆర్ కళా పరిషత్ ప్రారంభం. నిర్వాహకులను అభినందించిన ఎమ్మెల్యే దామచల జనార్దన్. శ్రీకృష్ణనగర్లో ఎన్టీఆర్ జ్యోతిరావు పూలే విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే దామచల జనార్దన్. వారి ఆశయ సాధనం కోసం పునరంకితం కావాలని పిలుపు. వైఎస్ జగన్పై అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోబో. సంతలోతలపాడు వైసీపీ సమన్వయకర్త టీజేఆర్ సుధాకర్ బాబు హెచ్చరిక. పార్టీ స్థాపించి 9 నెలలకే అధికారాన్ని కైవసం చేసుకున్న ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుదేనని ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. మీరు వేశారా పూలు? అక్కడ లైట్ ఆపేసేయండి, సెంటర్ లైట్. పివిఆర్ బాలురావు ఉన్నత పాఠశాల ఆవరణలో ఎన్టీఆర్ కళా పరిషత్ని జనార్దన్ ప్రారంభించారు. గత 20 సంవత్సరాల నుండి ఎన్టీఆర్ కళా పరిషత్ను ఈదరాజబాబు యజ్ఞంలా చేస్తున్నారని ప్రశంసించారు. మహిళలకు సమాన హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్దేనని, పక్కా గృహాలు పేదల కోసం నిర్మించిన ఘనత కూడా ఎన్టీఆర్దేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అన్న నల్లూరి వెంకటేశ్వర్లు, పిహెచ్జి కృష్ణంరాజు, చుంచు శేషయ్య, పాటిబండ్ల ఆనందరావు, ఆళ్ల వెంకటేశ్వరరావు, ఈదర హరిబాబు, ఈదర భరత్ తదితరులు పాల్గొన్నారు. జై భవా, జై భవా, జై దేహం సమా, జై భవా. ఏదైనా 20 సంవత్సరాల నుంచి ఒక ఎన్టీఆర్ కళాక్షేత్రం అనేది ఈరోజు ఫస్ట్ ఒక 10 రోజులు, తర్వాత 15 రోజులు, ఇప్పుడు నేను మళ్ళీ కనుక్కుంటే 23 రోజులు చేయాలని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక మంచి కార్యక్రమం ఈరోజు 23 రోజులు చేయటం అంటే అది మామూలు పని కాదు. ఏదైనా ఇప్పుడుండే పరిస్థితుల్లో కూడా అనేక ఇబ్బందులు, ఏదైనా ఈరోజు నాట్య మండలి అవ్వచ్చు, లేకపోతే ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, చాలా ఇబ్బందులు ఉన్నా కూడా ఏదైనా ఒక మహానటుడిది 10 మందికి తెలియపరచాలి, 10 మందికి గుర్తు తెచ్చుకునే విధానంలో ఓ మంచి కార్యక్రమాలు చేయాలనే ఒక మంచి సంకల్పంతో ఈరోజు హరిబాబు గారు ఈ కార్యక్రమాన్ని కంటిన్యూగా ఎన్ని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎంతో సక్సెస్ఫుల్గా చేసుకున్నందుకు హరిబాబు గారికి మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పార్టీ పెట్టి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యి అనేక ఆ రోజుండే సమస్యల మీద మనకు పురుగు గుడిసెలిస్తా అట్లా ఉండే పరిస్థితుల్లో వస్తే ప్రక్కా గుణాలను తీసుకొచ్చింది కూడా అప్పుడు ఎన్టీ రామారావు గారు. అలాగా ఒక ఎన్నో కార్యక్రమాలను కూడా ఎన్టీ రామారావు గారు చేసిన పద్ధతిలోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా అదే పద్ధతిలో ఈరోజు కొనసాగుతూ ఉంది. ఈరోజుకి 36 సంవత్సరాలు పార్టీ పెట్టి 30 సంవత్సరాలు అయినా కూడా అదేవిధంగా ఈరోజు 5 కోట్ల మంది, 5 కోట్ల మంది ఉండే మన రాష్ట్రంలో ఈరోజు 1 కోటి మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మెంబర్షిప్ తీసుకొని దాంట్లో కుటుంబ సభ్యులుగా ఉన్నారంటే పార్టీ విధానాలను కూడా ఈరోజు అదే బాటలో తీసుకెళ్తున్నారని చెప్పి కూడా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైనా ఆయన పెట్టిన ఆ రోజు ఏ విధంగా అయితే పార్టీ ఒక శ్రేయస్సు కోసం ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు చేసుకునే వాటిల్లో ఈరోజు దాని పద్ధతి ప్రకారంగానే అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలనేది ఈరోజు ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దాని పద్ధతి ప్రకారంగానే ఈరోజు ప్రతి ఈ 4.5 సంవత్సరంలోనే ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఏదో ఒక మేలు జరిగే విధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత జరగడం జరిగిందని చెప్పి కూడా మీ అందరు. ఎన్టీఆర్ నాటక కళా పరిషత్తు, అలాగే భారతీయ కార్యక్రమాలు అంటే 20 సంవత్సరాల నుండి నిరంతరంగా సాగుతున్నటువంటి ఒక కళాయజ్ఞం ఇది.
ఆనాడు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు గారి మీద ఉండే అభిమానం కొద్దీ మన హరిబాబు గారు పట్టణంలో ఉన్న కళాకారులందరినీ సమావేశపరిచాడు. సాధారణంగా ఒక కళా పరిషత్తు నాటక పరిషత్తు నడుపుదామని చెప్పి ఆనాడు ప్రారంభించాం అందరం కలిసి. కానీ ఆయనకున్నటువంటి పట్టుదల అలాగే రామారావు గారి మీద ఆయనకున్నటువంటి అభిమానం ఈ 20 సంవత్సరాల నుండి ఇది నిరంతరం కొనసాగుతూ వస్తున్నటువంటి ఒక కళా. ఇది అద్భుతమైన అదృష్టంగా భావిస్తున్నా నేను, ముఖ్యంగా ఈ వేదికకి కళారంగానికి మాకందరికీ. రామారావు గారితో ఎంత ఇన్స్పైర్ అయినా ఈదర హరిబాబు గారు ఈ రంగానికి సంబంధించిన వాడు కాకపోతే మాకు సంబంధం లేదు. అట్లాగే మా భరత్ అందరి తల్లిదండ్రులు ఆలోచించే తీరులు ఆలోచించి తను బాగా చదువుకున్న వ్యక్తి అయ్యి ఉండి కూడా నెలకే 150,000, 2 లక్షలు సంపాదించో ఏ ఇతర దేశాల్లో వెళ్ళి ఉంటే మేము కూడా మా బిడ్డల ఆ స్పందనతో మాట్లాడి తను ఇక్కడ పిలుచుకుండే అదృష్టానికి దూరం అయ్యేవాళ్ళం. రామారావు గారు ఆయన కుటుంబము వ్యక్తిత్వము వికాసము అందరందరి తీరులు అందరికీ వేదిక నుంచి కాకుండా విడిగా కూడా అందరికీ ఏమేమి తెలిసినా శిరోధార్యంగా శభాష్ అనిపించేటువంటి లాగా బిడ్డలు అనిపిస్తున్న హరిబాబు ధన్యుడు. తనకి వారసత్వ సంపద ఏ రాజకీయాల్లోనో ఏ వ్యవహారాల్లోనో ఏ ఆస్తిపాస్తుల్లోనో ఏ పంపిణీల్లోనో కాకుండా కళార్చన పేరున్న ప్రజలకి అంకితం చేసేటటువంటి కార్యక్రమాల్లో తన బిడ్డని సైతం ఆలోచింప చేసి పక్కకి తీసుకురావడం ఇంతకంటే ఎంతమంది ఆ పని చేయగలం, ఎంత ధన్యం జీవితం. మొదట 10 రోజులు జరిపేవాళ్ళు, ఆ తర్వాత 15 రోజులు, అట్లా సంవత్సరానికి ఇప్పుడు దాదాపు 24 రోజులు. ఇన్ని రోజులు ఇంతటి పెద్ద కళాయజ్ఞాన్ని నడిపించడం అంటే ఆర్థికంగా పెనుభారం. ఒకవేళ ఆర్థిక వనరులు ఏదో ఒక విధంగా సమకూర్చుకున్నా కూడా దీన్ని నిర్వహించడం. ఎన్టీఆర్ ఒక రూపం కాదు, బహురూపి. నేను స్ఫూర్తిని పొందాను, నా ఆత్మబంధువుగా నేను స్వీకరించాను. మనసా వాచ తూచా తప్పకుండా వారి బాటను నేను అనుసరిస్తూ ఉన్నాను, అన్ని విషయాల్లో అనుసరిస్తూ ఉన్నాను. వారిలో ఉన్న అన్ని విలువల్ని నేను పాటిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ఈ సభలో నేను చెప్పాలనుకున్న అంశాలు ఏమిటంటే, ఎన్టీఆర్లో నేను చూసిన అంశాలు ఒకసారి అందరికీ తెలిసినవి ఏ తెలియనివి కాదు, ఒకసారి గుర్తు చేద్దామని. ఆయన ఎలా అయ్యాడో ఏమిటో నాకు తెలియదు, కానీ అన్ని రకాల గొప్ప వాళ్ళంతా కూడా ఆయన్ని ఆవహించారు. ఆయన రాముడు పాత్ర వేసి 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 రాముడు దేవుడు ఆయన్ని ఎన్టీఆర్ని ఆవహించాడు. ఎన్టీఆర్లో నాకు రాముడు కనపడతాడు. రాముడు దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఎన్టీఆరే నాకు రాముడు దేవుడు. వాళ్ళ లక్షణాలు కూడా ఉన్నాయి, రాముడికి ఉండాల్సిన లక్షణాలు కూడా ఉన్నాయి, మీరు గమనించారో లేదో. ధర్మానికి ప్రతిరూపం రాముడు అన్న ఎన్టీఆర్ కూడా ధర్మానికి ప్రతిరూపం, ధర్మపాలన చేశాడని చెప్పి నాకు అనిపించింది. మీరంతా యాక్సెప్ట్ చేసేటైతే ఒక్కసారి ఆ ధర్మానికి ప్రతిరూపమైన రాముడికి కరతాడుదాం ప్లీజ్. ఈరోజు ఎద్దులకి మన సమాజంలో ఎటువంటి ప్లేస్ లేదు, చాలా తక్కువ మంది ఒంగోలు జాతీయులని సంరక్షిస్తున్నారు, చాలా తక్కువ మంది. అందులో మన శివపురంకి సంబంధించిన మస్తానయ్య యాదవ్ గారు మన ముందు ఉన్నారు. ఇలా ఒంగోలు జాతిని సంరక్షించే వాళ్ళు చాలా తక్కువ మంది అండి, చాలామంది రైతులు వదిలేసుకున్నారు. కానీ అతను వాటిని సంరక్షిద్దాం, వాటిని కాపాడదామనే ఉద్దేశంతో వాటిని కాపాడుతున్నారు. బయట పబ్లిక్కి కూడా అతను తన ఎద్దును తీసుకొచ్చాడు, ఎద్దు పేరు రాముడు. చాలామంది బయట ఫోటోలు దిగి ఉన్నారు. ఒకసారి అందరూ కర్తల నూనెలతో ఆయన్ని స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. హీస్ ద హీరో, గెస్ట్ కాదు, హీస్ ద హీరో. కళార్చన్ నగరంలోని 39వ డివిజన్లో శ్రీకృష్ణ నగర్లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ జ్యోతిరావు పూలే విగ్రహాలను ఎమ్మెల్యే దామచల జనార్దన్ ఆవిష్కరించారు.
స్వాగతం స్వాగతం సుస్వాగతం జోహార్. ఎన్టీఆర్ పూలే ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జనార్దన్ పిలుపునిచ్చారు. బీదా బడుగు వర్గాల కోసం ఎన్టీఆర్ పూలే చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కామిపల్లి శ్రీనివాసరావు, నగర పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు కొట్టారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, డివిజన్ అధ్యక్షులు బెజవాడ మురళీకృష్ణ, నట్టం పురంధరదాసు, శంకర్ కుమార్, షేక్ జాన్, సైదా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేను వచ్చేటప్పుడు ఈ రోడ్డు చూసిన తర్వాత నాకు కూడా చాలా సంతోషం వేసింది. ఆ రోడ్డు ఎంతో చక్కగా సిమెంట్ రోడ్లో మనం రావటం, అది వరకు మేము 2014 ముందు ఈ డివిజన్ ఏ విధంగా ఉందో కూడా మీ అందరూ ఒకసారి గమనించుకోవాలి. సైడ్ కాలువలు కానీ, రోడ్స్ కానీ, అదేవిధంగా కరెంటు కానీ ఎన్నో ఇబ్బందులతోటి బాధపడుతూ ఉన్నారు. మనం వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఒక్కొక్కటి ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో అవి చూసుకొని ఈరోజు సిమెంట్ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, మళ్ళా 100% పెన్షన్స్ కానీ, రేషన్ కార్డులు కానీ, గ్యాస్ కనెక్షన్లు కానీ, అదేవిధంగా మరుగుదొడ్లు లేకపోతే మరుగుదొడ్లు కానీ, ఇవన్నీ కూడా కార్యక్రమాలు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయటం జరిగింది. ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు, ఇదివరకు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది. మెయిన్ రోడ్డు కూడా ఈరోజు డబుల్ రోడ్ వేశారు, అది కూడా రేపు సెంట్రల్ లైటింగ్ వచ్చిందంటే అది కూడా తొందరలోనే 2 కోట్లు పెట్టున్నాం, దాని కూడా సెంట్రల్ లైటింగ్ వస్తుంది. వచ్చినప్పుడు ఈ కాలనీ కూడా చాలా దగ్గరగా అన్ని విధాలుగా కూడా టౌన్లో బాగుండే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఏదైనా ఒక ప్రాంతం డెవలప్ అయ్యేటప్పుడు ఈరోజు మంచినీళ్ళు కూడా ఇక్కడికి వచ్చాక మనం ట్యాంక్ కడతా ఉన్నాం, ఆ ట్యాంకు అది కానీ పూర్తయితే మీకు ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వడానికి దాన్ని కూడా స్కీమ్ చేసాం. ఈరోజు అదేవారికి మంచినీళ్ళు లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్న మన టౌన్లో కూడా ఈరోజు గుళ్ళకమ్మ నుంచి 163 కోట్లతో పైప్ లైన్ వేస్తూ ఉన్నాం, అది రేపు మార్చికి అయిపోతుంది. ఫిబ్రవరి ఆఖరికి కానీ మార్చిలో అయిపోతే మార్చిలోనే మీకు ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తాం. మీకు వచ్చే లోపలికి ఇక్కడికి లాంగ్ అయిపోవటం వల్ల ఇంటింటికి కుళాయి లేకపోయాం, అది కూడా రేపు ఇక్కడ ట్యాంక్ ఓవర్ హెడ్ ట్యాంకు ఇవన్నీ కూడా కడుతున్నాం కాబట్టి, ఇక్కడే ఫిల్టర్ బెడ్ అన్నీ కడుతున్నాం కాబట్టి అది అయిపోతే మీ ఇంటింటికి మంచినీళ్ళు ప్రతిరోజు వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంలో మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఏదైతే ప్రజలకు ఉపయోగపడతాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా చూసుకున్నాం, ఆ కార్యక్రమాలన్నీ కూడా చేసాం. ఈరోజు రాజ్యాంగం మన రాష్ట్రాన్ని ఎన్నో విధాలుగా మార్చారు, అంటే మంచిగా మార్చారు. మనం గుర్తు చేసుకోవాల్సిన విషయాలు ఏంటిదంటే, ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ రాకముందు ఇక్కడంతా ఒకే పార్టీ ఉంది, ప్రజలకి ఎవరు అధికారులు అన్ని చేసేవారు, ప్రజలకి దగ్గరికి పరిపాలన తెచ్చింది ఎన్టీ రామారావు గారని మనం ఈరోజు గుర్తు తెచ్చుకోవాలి. గుండెల్లో నిలిచిపోయారు, 23 సంవత్సరాలైనా కానీ ఈరోజు ఇంత ఘనంగా మనం చేస్తున్నంటే ఆయన చేసిన మంచి పనులు సమాజానికి అని మనం ఈరోజు గుర్తు తెచ్చుకోవాలి. ఒకటి, అటు పేదలకి చాలా మంచి విషయాలు చేశారు, చాలా మంచి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేశారు, 2 రూపాయలు కేజీ బియ్యము, అదేవిధంగా పక్కా గృహాలు, అంతకన్నా ముందల కుసేలు ఉండేవి ఈరోజు పక్కా గృహాలు పెట్టి, అదేవిధంగా స్త్రీలకి సమాన హక్కులు కల్పించి, మండల వ్యవస్థ తీసుకొని వచ్చి, అధికారాన్ని ప్రజల దగ్గరికి తీసుకొని వచ్చి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి, అదేవిధంగా కూడా కష్టపడి విగ్రహాలు ఏర్పాటు చేసినందుకు ఆరామ క్షేత్రాలు కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దామోదర్ గారు ఎన్నికల్లో ఓటమి చెందుతామన్న భయంతో చంద్రబాబు నాయుడు వివిధ రాజకీయ పార్టీల నేతలను కలుస్తున్నారని సంతనోత్తులపాడు సమన్వయకర్త టీజీఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో సుధాకర్ బాబు మాట్లాడుతూ జగన్ పాదయాత్ర దిగ్విజయంగా ముగిసిందని, ప్రజలు జగన్కి బ్రహ్మరథం పట్టారని తెలిపారు. కాంగ్రెస్ బీజేపీలకు వ్యతిరేకంగా కేటీఆర్ జగన్ను కలిశారని, పార్టీలో చర్చించుకుని నిర్ణయం తెలియజేస్తామని జగన్కు కేటీఆర్ తెలిపారన్నారు. ప్రత్యేక హోదా కోసం జగన్ పలుసార్లు దీక్షలు చేశారని తెలియజేశారు. మోడీ పరిపాలనకు పలుమార్లు అవిశ్వాసం పెట్టిన ఘనత తమ పార్టీదేనని తెలియజేశారు. వైసీపీ నాయకులు దుంపా చించిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా నాయకుడు పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంలో
చాలా గట్టిగా ప్రజలు వారి పట్ల ఆదరణ చూపిస్తున్న ఈ శుభ సందర్భంలో దేశ రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడింది. కాంగ్రెస్కు బీజేపీకి వ్యతిరేకంగా ఒక కూటమిని ఏర్పాటు చేయాలనే సంకల్పం కొన్ని రాజకీయ శక్తులకు ఒక ఆలోచన కలిగి దానిలో నుంచి ఫెడరల్ ఫ్రంట్ అనే ఒక నూతనమైన రాజకీయ వేదికను భారతదేశ రాజకీయాలకు తీసుకురావాలనే సంకల్పంతో ఒక ఆలోచన జరిగింది. ఆ ఆలోచనలో భాగంగా టీఆర్ఎస్కు సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు, మా ప్రీతమ నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వారికి చెప్పిన సమాధానం మా పార్టీలో మేము చర్చించుకొని దీనిపైన తగు విధమైన చర్యలు తీసుకుంటామని వారు ప్రకటించారు. అలాగనే కేసీఆర్ గారు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తారని కూడా ప్రకటించారు. కారణం, కాంగ్రెస్ బీజేపీయేతర రాజకీయ శక్తులన్నింటినీ కూడగడుతున్న కేసీఆర్ ఆయా రాష్ట్రాలకు వెళ్ళి మమతా బెనర్జీ గారిని కలిశాడు, నవీన్ పట్నాయక్ గారిని కలిశారు, అఖిలేష్ యాదవ్ గారిని కలిశారు, వివిధ రాజకీయ పక్షాలన్నింటినీ దేశంలో కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ గారు బీజేపీకి కాంగ్రెస్కి వ్యతిరేకంగా. అందులో భాగంగానే మా దగ్గరికి వచ్చారు, మా నాయకుడిని కలిశారు, మా సమ్మతిని అడిగారు. మేము సమ్మతించాలా లేదా అనే నిర్ణయం కూడా తీసుకోలేదు, సమాధానం మాత్రం న్యూట్రల్గా ఉంది. మరో మారు చర్చలు జరిగిన పిదప మాకున్న ఏకైక ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా సాధించడం కోసం ఏ రాజకీయ చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలను శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వారు ఎంతో భాగంగా తీసుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఈ దేశ రాజకీయాల్లోనే మోడీకి ఎదురొడ్డి నిలబడలేని ఈ ఆలోచన చేయలేని ఈ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 5 మంది ఎంపీలను రాజీనామాల్ని చిత్తు పేపర్లాగా పార్లమెంట్లో విశ్రేపింపజేశాడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఏమాత్రం జంకలేదు. అలాగే మోడీ యొక్క పరిపాలనలో ఆయన మీద అవిశ్వాస తీర్మానాన్ని పదే పదే ప్రవేశపెట్టినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్. న్యూ స్టార్ మోడర్న్ థియేటర్ ఆధ్వర్యంలో భారతీయ కళార్చన కార్యక్రమంలో పిపీలికం నాటకం ప్రదర్శిస్తున్నట్లు భారతీయ కళార్చన అధ్యక్షులు ఈదర భరత్ తెలియజేశారు. డైరెక్టర్ ఎంఎస్ చౌదరి మాట్లాడుతూ, కొత్త రక్తం కావాలని, ఆధునిక నాటకాలు రావాలనే ఉద్దేశంతో 4,000 మంది యువతకు చిన్నారులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. అంటే మా సమాజం ఆడినటువంటి ఎన్నో నాటకాల్లో కొన్ని విస్తృతంగా పేరు ప్రఖ్యాతులు కానీ జనాల్లోకి వెళ్ళిపోయిన నాటకాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ముఖ్య స్థానంలో ఉన్నది ఇప్పుడు ఆడబోయే పిపీలకం నాటకం. ఇది రాజకొండ విశ్వనాథ శాస్త్రి గారు ఒక చిన్న షార్ట్ స్టోరీ రాశారు ఎప్పుడో 50-60 ఏళ్ల క్రితం, పిపీలకం అన్న పేరుతోనే ఒక సింగిల్ పేజీ కథ. అది చూసి నేను ఇన్స్పైర్ అయ్యి దాన్ని నాటకీకరణ చేశాను. నేను రాసి కూడా దాదాపు 11 సంవత్సరాలు అయింది ఈ నాటక. మేము దాదాపు 177 ప్రదర్శనలు ఆడాం ఈ నాటకాన్ని. ఈ నాటకం ఆంధ్ర రాష్ట్రం తెలంగాణే కాకుండా బయట రాష్ట్రాల్లో కూడా ట్రాన్స్లేట్ అయింది, హిందీలో ట్రాన్స్లేట్ అయింది, ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయింది. ఎన్నో సమాజాలు ఈ నాటకాన్ని తీసుకుని కూడా ఆడాయి. నేనే దాదాపు 25-30 టీములకి నేనే నేర్పుంటాను. ఆ 25-30 టీముల్లో భాగంగానే ఇప్పుడు ఆడబోయే పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి వాళ్ళకి ఈ నాటకం నేర్పడం జరిగింది. వాళ్ళు గత మాసంలో జరిగినటువంటి దక్షిణ భారతదేశ యువజనోత్సవాల్లో పాల్గొని 2వ బహుమతి పొంది రేపు ఫిబ్రవరి 1 నుంచి 5వ తారీఖు చండీగఢ్లో జరగబోయేటటువంటి అఖిల భారత యువజనోత్సవాలకి ఎంపికైంది ఆ నాటిక. అక్కడ ఈ పిల్లలందరూ కూడా అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఈ నాటకంలో చాలా గమ్మత్తుగా ఈరోజు సాయంత్రం పిపీలకం అనే నాటకం ఆల్ గర్ల్స్ థియేటర్, ఇది యూనివర్సిటీ స్టూడెంట్స్, చాలా స్పెషల్ నాటకం ఇది. ఈ నాటకంకి సంబంధించిన అంశాలు, దాంట్లో పడిన ప్రయాస అవ్వచ్చు, లేకపోతే అది తయారు చేయడానికి బ్యాక్ స్టేజ్ వెనకాల ఏమేమి జరిగింది, ఇవన్నీ కూడా డైరెక్టర్ ఎంఎస్ చౌదరి గారు, ఈయన న్యూ స్టార్ మోడర్న్ థియేటర్కి సంబంధించిన ఫౌండర్,
అండ్ డైరెక్టర్ రచయిత ఆయన ఆయన సైడ్ నుంచి ఈ థియేటర్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా పబ్లిక్ తెలుసుకోవాలి, ఏం జరిగింది బిహైండ్ స్క్రీన్ అనేది. సో అందుకని ఈరోజు ఎంఎస్ చౌదరి గారితో మన ఒంగోలు ప్రజానికానికి పరిచయం అయ్యిద్దనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మండల కేంద్రమైన నాగులుప్పలపాడులో ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయాన్ని సంద్రోతల పాటు టీడీపీ ఇన్ఛార్జ్ బిఎన్ విజయ్ కుమార్ ప్రారంభించారు. ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. మారెళ్ల వెంకటశేషయ్య, మారెళ్ల వెంకట్రావు, మారెళ్ల కిరణ్ కుమార్, షేక్ కాజావళి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డెవలప్మెంట్ ఈ సంక్షేమ కార్యాలు చాలా ఎండయి, ఎప్పుడు జరగని విధంగా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఒక 16,000 లోటు బడ్జెట్ అయినా కానీ ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి జరుగుతుంటే చాలామందికి ఆశ్చర్యం వస్తుంది. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అంటే చంద్రన్న బీమా అయినా కానీ, లేకపోతే ఎన్టీఆర్ హౌస్ 150,000 అయినా కానీ, లేకపోతే పెన్షన్లు ఇంతకుముందు 1,000 రూపాయలు, ఇప్పుడు 2,000, 1,500, 3,000, అలాంటి ఎన్నెన్నో, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి, ఇలాంటి ఎన్నెన్నో స్కీమ్స్ ఉన్నాయి. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు పవర్లోకి వచ్చిన తర్వాత ఇన్ని జరుగుతాయని ఎవరు కూడా ఊహించే విధంగా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాలు రాబోయే కాలంలో ఇంత కష్టకాలంలో, అంటే కష్టకాలం అంటే వీడిపోయిన తర్వాత ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఇలాంటి కష్టకాలంలో కూడా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేశారంటే అది చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమైందనే విషయం మనం చెప్పుకోవాలి. రాబోయే ఎలక్షన్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలవాలా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు సీఎం కావాలంటే మన కోసం కాదు, ఆయన కోసం సీఎం కావాలని కాదు, మన కోసం సీఎం కావాలి. ఎందుకంటే ఇలాంటి కష్టకాలంలో ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం రాబోయే తరాలు కూడా బాగుండాలంటే ఒకసారి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని నేను అందరం కోరుకుంటున్నాం. ఈ ఇలా దీన్ని తరుణంలో ఈరోజు తెలుగుదేశం పార్టీని ఇంకొకసారి గెలిపించే విధంగా ఇక్కడ మంచి సెంటర్లో తెలుగుదేశం పార్టీ కార్యక్రమం. మీ అందరికీ తెలుసు రామారావు గురించి, ఆయన సినిమాల్లో ఉండి జానపదం కానీ పౌరాణికం కానీ ఏ పాత్రకైనా ఉదిగి ఆ పాత్రలో లీనమయ్యి ఎన్నో పాత్రలను చేసిన ఈ భారతదేశ చరిత్రలో కూడా ఏసిన పాత్ర లేకుండా 900 పాత్రలు వేసిన ఘనత ఒక నందమూరి తారక రామారావుకి సమానంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా ప్రవేశించి కూడా అద్భుతమైన ప్రజలకి ఏవైతే వసతులు కావాలో ఆ వసతుల్ని కల్పించిన ఘనత ఒక నందమూరి తారక రామారావుకి సమానంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మండల వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజలకి అందుబాటులో చేసిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు. అదేవిధంగా బస్టేషన్లు కానీ, అదేవిధంగా రోడ్లు వసతులు కానీ, అదేవిధంగా ఆ ఆడవాళ్ళకి సమాన హక్కు, వాళ్ళ కుటుంబంలో కాశీలో కార్యక్రమానికి చేసిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా నందమూరి అభిమానులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ
మన అన్న ఎన్టీఆర్ గారి సంగతి మీ అందరికీ తెలిసిందే. ఆయన ఒక యువ పురుషుడు, ఎందుకంటే ఆయన ఏ రంగంలోనైనా అటు సినిమా రంగంలో కానీ అదేవిధంగా రాజకీయ రంగంలో కానీ ఒక తిరుగులేని ఒక వ్యక్తి. ఆయన వ్యక్తి కాదు, నన్ను అడిగితే ఆయన ఒక శక్తి. అటువంటి వ్యక్తి మనకి మన తెలుగుదేశం పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడు అవ్వటం, తెలుగుదేశం పార్టీని స్థాపించటం, ఆ తెలుగుదేశం పార్టీలో మనం అందరం కొనసాగటం నా ఉద్దేశం, మన అందరం అదృష్టమని నేను భావిస్తా ఉన్నా. అదేవిధంగా పివిఆర్ బాలురావు ఉన్నత పాఠశాల ఆవరణలో ఎన్టీఆర్ కళాపరిషత్తులో భాగంగా కోలాటం, నాదస్వరం, ఒంగోలు గిత్తల ప్రదర్శన, చిన్నారుల నృత్యాలు, రక్తపాసం, నాటకం ప్రదర్శించారు. ఈ సాంస్కృతిక ప్రదర్శనలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కానీ తమ్ముడు, దాహముతో కూడిన ఈ ఆకటి బాధ నన్ను దహించి వేయించేమది తమ్ముడు. కనిష్ఠుడను, ప్రేమ పాత్రుడను కనుక కనుక నీకు నాపై గల వాత్సల్యమును పురస్కరించుకొని పురస్కరించుకొని నీ నా చెప్పుతాను ఏంటి నా నీ జ్యేష్ఠతమ. ఏమిరా ఈ కుతంత్రము? ఈ పొట్టున నీకు ప్రాణములు ముఖ్యమా, జ్యేష్ఠత్వము ముఖ్యమా? ఏదో
నాడు ఏ కొర నువ్వు నోచుకుంటున్నావు కదా, నాకెంతటి పుత్ర వియోగము లభించిన ప్రభు, నాకేది దారి ఏది దిక్కు, నా సంకుచిత పరిజ్ఞానము వలన ఒక్కసారిగా నా ఇద్దరు కొడుకులు కొన్నారు. నా వంటి తల్లు ఈ భూమిపై ఉండరాదు, ఉండను. చూస్తాము అంటే అందమైన దానిని చూడటం తప్పు కాదనే కదా. అందంగా ఉన్న దాన్ని చూడవచ్చు, చూడకపోవడమే తప్పు. అలాగైతే నీవు అందానికే అందంగా ఉన్నావు చూశాను, తప్పు కాదే. సరే సరేలే, ఇదిగో ఈ రాహేల్తో పెట్టుకో మాక. రాహేల్, నీవెవరమైనా నాకేమి, నీతో పెట్టుకోవలసిన అవసరం నాకేమిటి? బేర్షబా నుండి వస్తున్న బాటసారిని, హారాను ప్రాంతంలో నా మేనమామ లాబాను గారింటికి వెళుతున్నాను. మరి మీది ఏ ప్రాంతము? రాహేలు, మీది ఏ ప్రాంతము? మీది హారాను ప్రాంతమేనా? అయితే నా మేనమామ లాబాను గారు తెలియనా? తెలియకేమి. అలాగైతే కాస్త ఇంటికి దారి చూపించరాదు? అలాగే ఇదిగో అలా చూడు, అదుగడుగడుగడుగడుగడుగో కనిపిస్తుంది ఆ పెద్ద మర్రి చెట్టు. ఆ చెట్టు ప్రక్క నుంచి వెళితే అక్కడి నుంచి అలా కుడివైపు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ఎన్టీఆర్ కళా పరిషత్ ప్రారంభం. నిర్వాహకులను అభినందించిన ఎమ్మెల్యే దామచల జనార్దన్. శ్రీకృష్ణనగర్లో ఎన్టీఆర్ జ్యోతిరావు పూల విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే దామచల జనార్దన్. వారి ఆశయ సాధనం కోసం పునరంకితం కావాలని పిలుపు. వైఎస్ జగన్పై అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోబో. సంతలోతలపాడు వైసీపీ సమన్వయకర్త టీజీఆర్ సుధాకర్ బాబు హెచ్చరిక. ఇవి నాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం చూస్తూనే ఉండండి మీ జేఎంజే.